రైతు కుటుంబాల నుంచి, గ్రామ సీమల నుంచి వచ్చిన వారికి రైతుల సాధక బాధకాలు బాగా అర్థమవుతాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ మంత్రివర్గంలో రైతులు, గ్రామీణుల సమస్యలపై సమగ్ర అవగాహన ఉన్న వారందరూ ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాభావంతో నిత్యం కరువు కాటకాలతో సహజీవనం చేసే మహబూబ్నగర్ జిల్లాలో నుంచి వచ్చారు. అందువలనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన రుణమాఫీ, రైతు భరోసా అమలుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా రైతుల నుంచి తీసుకున్న భూమికి నష్టపరిహారం చెల్లించేటప్పుడు ఉదారంగా మానవతతో వ్యవహరించాల్సిందిగా అధికారులను ఇటీవల రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇటువంటి వైఖరి వల్లనే డాక్టర్ రాజశేఖర రెడ్డి ఇప్పటికీ ప్రజల మనసుల్లో పదిలంగా ఉన్నారు. జాతీయ రహదారుల కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లించే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల సంస్థ NHAI పరిధిలో రోడ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూసేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించగా, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువ ఉండటం, మార్కెట్ ధరలు ఎక్కువ ఉండటంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావటం లేదని జిల్లా కలెక్టర్లు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకొని అందుకు అనుగుణంగా పరిహారం ఇస్తామనే భరోసాను రైతులకు ఇచ్చి భూసేకరణకు ఒప్పించాలని సూచించారు. అయితే ఇది చెప్పినంత సులువు కాదని గుర్తించాలి. 2013లో కొత్తగా వచ్చిన భూసేకరణ చట్టాన్ని 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నీరు కార్చేసింది. నిజానికి ఆ చట్టాన్ని అమలును నిలుపుదల చేస్తూ ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. అయితే దేశవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు ఆందోళన చేయడంతో ఆర్డినెన్స్ను ఉపసంహరించింది. అయితే భూమి రాష్ట్ర జాబితాలో ఉన్నందున ఆ చట్టాన్ని అమలు చేసే అధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించింది. రాష్ట్రాలు అధికారులు కార్పొరేట్ల ఒత్తిడితో 2013 భూసేకరణ చట్టం స్ఫూర్తినే దెబ్బతీశారు. ఉదాహరణకు అమరావతి కోసం భూసేకరణ చేయకుండా ల్యాండ్ పూలింగ్ చేయటం చట్టవిరుద్ధం. అయినా చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఈ చట్టవిరుద్ధమైన పని నభూతో నభవిష్యతి అన్నట్లు మీడియా వేనోళ్ల కొనియాడింది. అది పొగిడింది. రైతులు భూ యజమానుల ప్రయోజనాలకు పాతర వేశారు. నిజానికి భూమి మార్కెట్ ధర, రిజిస్ట్రేషన్ ధరలో చాలా తేడాలు ఉంటాయి. భూమి విలువను, అంటే రిజిస్ట్రేషన్ ధరను మార్కెట్ విలువకు దగ్గరగా ఉండేలా చేసి పన్ను శాతాన్ని బాగా తగ్గిస్తే ప్రభుత్వానికి వచ్చే రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గదు. అయితే భూమిలో తమ అక్రమార్జనను, బ్లాక్ మనీని దాచుకోవటం కష్టం. అందువల్లనే మార్కెట్ ధరలకు, రిజిస్ట్రేషన్ ధరలకు చాలా తేడా ఉండేలా చూస్తున్నారు. రిజిస్ట్రేషన్ ధరకు 3 రెట్లు చెల్లించినా అది మార్కెట్ ధరకు సమానం కావటం లేదు. అందువల్ల రహదారులు, పక్కన ఉండే రైతులు తమ భూములు ఇవ్వకుండా ప్రతిఘటిస్తున్నారు. చట్టంలో మార్పులు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు లేకుండా మానవత్వంతో వ్యవహరించండి అని ముఖ్యమంత్రి చెప్పినంత మాత్రాన రైతులకు నిజానికి ఒరిగేదేముండదు. అధికారులకు విచక్షణాధికారాలు ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందో రైతులకు బాగా తెలుసు. రైతులు, అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాత పద్ధతిలో కోర్టులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు రకరకాల రూపాల్లో లబ్ధి పొందితే ఇప్పుడు అధికారులు ప్రయోజనం పొందుతారు. రైతులకు న్యాయంగా రావాల్సిన పరిహారంలో కొంత భాగాన్ని న్యాయ వ్యవస్థలో ఉన్నవారు, అధికార వ్యవస్థలో ఉన్నవారు కాజేయటము ఏ విధంగా సమర్థనీయం? ఈ సమస్యలను పరిష్కరించాలంటే మార్కెట్ ధరకే రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీని 1% చేస్తే అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. కానీ ఇప్పుడు అది 7% వరకు ఉన్నట్టుంది. ఉదాహరణకు ఒక ఆస్తి ధర 1 కోటి రూపాయలు ఉంటే దాని రిజిస్ట్రేషన్ ఆఫీసు ధర 10 లక్షలు. దాని మీద 7% అంటే 70,000 రూపాయలు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీ ద్వారా అందుతున్నాయి. ఇదే నిజమైన ధర 1 కోటి రూపాయలు కనుక 1%తోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ప్రభుత్వానికి 1 లక్ష రూపాయలు వస్తాయి. అమ్మకందారులు వారికి వచ్చిన డబ్బులు నగదు రూపంలో కాకుండా బ్యాంకుల్లో దాచుకోవచ్చు. తిరిగి వారే వేరే ఆస్తులు కొనేందుకు కానీ లేక 20% దీర్ఘకాలిక మూలధన లాభాల మీద ట్యాక్స్ కట్టి మిగతా డబ్బును తెల్లధనంగా
బాహటంగా వాడుకోవచ్చు. అయితే ఈ దీర్ఘకాలిక లాభాల ట్యాక్స్ కూడా 20% మరీ ఎక్కువగా ఉంది. దీనిని కూడా 2 లేదా 3% కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. పైన సూచించిన విధానాల మార్పు చేపడితే ప్రభుత్వాల ఆదాయం పెరగడంతో పాటు నల్లధనం తగ్గి బ్యాంకులలో ఎక్కువ నగదు చేరి ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదం చేస్తుంది. అయితే నల్లధనం మూల విరాట్లు ప్రభుత్వ వ్యవస్థల్లోనే తిష్టవేసి ఉన్నందున వారు ఇటువంటి సంస్కరణలను సూచనలను పరిగణలోకి తీసుకోరు. బహిరంగంగా చర్చించరు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించారు. నిజానికి 2024 పార్లమెంటు ఎన్నికల్లో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న రాష్ట్రాలలోనూ ప్రాంతాలలోనూ ఎన్డీఏకు ముఖ్యంగా బీజేపీకి పూర్తిగా ఎదురుగాలులు వీచాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పనిచేస్తున్నదని, వ్యవసాయ రంగంలో విధానాలను కార్పొరేట్లకు అనుకూలంగా తీర్చిదిద్ది సవరిస్తున్నదని అనుమానాలు ప్రజల్లో బాగా నాటుకుపోయాయి. బీజేపీ బడ్జెట్లలో కొత్తదనం లేకుండా పాత బాణీలోనే కొనసాగుతున్నాయి. 2015-22 సంవత్సరాల మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 100,000 మంది పైగా రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నట్లు జాతీయ నేర విభాగం, నేషనల్ క్రైమ్ డేటా బ్యూరో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయినా ప్రభుత్వాలు తమ బడ్జెట్లో గుణాత్మకమైన మార్పులు చేయటం లేదు. కనీస మద్దతు ధర నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ నివేదికను చిత్తశుద్ధితో అమలు చేయటం లేదు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు 1,600,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది. అయితే కోట్లాది మంది రైతుల రుణమాఫీ భారాన్ని రాష్ట్రాల మీదకు నెట్టివేసింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం రైతులకు 72,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది. ఒక ఆంధ్రప్రదేశ్లోనే 12,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం తెలంగాణలోనే 25,000 కోట్ల రుణమాఫీ చేయటానికి చొరవతో నిర్ణయం తీసుకున్నారు. అందుకు ఆయనను అభినందించాలి. గత 10 సంవత్సరాల్లో ఇరిగేషన్, విద్యుత్ రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు బాగా తగ్గిపోయాయి. ఈ 2 రంగాలను ప్రైవేటు పరం చేయటానికి చురుగ్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దున్నేవాడిదే భూమి అన్న నినాదం నుంచి మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకే భూమి అన్న నినాదంతో ముందుకు సాగిపోతున్నది. రైతులు ఏదో ఒక దశలో ప్రభుత్వ విధానాల మీద తిరుగుబాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 14 కోట్ల మంది రైతు కుటుంబాల గొంతు ఎన్నికల సమయంలో వినిపిస్తే మోడీ ప్రభుత్వం తట్టుకోలేదు. వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకం కాబట్టి వాటిని మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీ సరిహద్దుల్లో చలిలో, వానలో రైతులు ఉద్యమాలు చేసి 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేశారు. దురదృష్టవశాత్తు దాదాపు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయిన నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రేక్షక పాత్ర వహించిందే కానీ సహానుభూతితోటి, ఎంపతితోటి కానీ, సింపతితో కానీ వ్యవహరించలేదు. దాని ఫలితాలను ఇప్పుడు మొన్న పార్లమెంటు ఎన్నికల్లో చూసింది, భవిష్యత్తులో కూడా చూడబోతుంది.